साई पल्लवी कन्नड परिश्रम नुंची वच्चिन अनति कालंलोने अंदरु मेच्चे हीरोइन गा मारारु। आमे नटन चाला डिफरेंट गा उंटुंदनी फैंस अंता प्रशंसल्लो मुंचेस्तुंटारु। कानी इप्पुडु साई पल्लवीनी अंदरु तप्पुपड़ुतुन्नारु। ఒక్కసారిగా ట్విట్టర్ లో బాయ్కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది। ఇంతకీ అసలు ఏం జరిగింది? ఫ్యాన్స్ తో సహా అందరూ ఎందుకు ఆమెపై ఫైర్ అవుతున్నారు? సాయి పల్లవి చేసిన తప్పేంటి తెలుసుకుందాం। ఇండస్ట్రీలో కొందరి హీరోయిన్లకే పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది। అయితే ఎంత స్టార్ హీరోయిన్ అయినా ఆమెను తిట్టే వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు। కానీ కొందరు మాత్రమే కేవలం ప్రేక్షకుల దగ్గర నుండి అభిమానాన్ని ప్రేమను పొందగలరు। అలాంటి హీరోయిన్స్ లో సాయి పల్లవి ఒకరు। ఒక సినిమాను సాయి పల్లవి చేయాలంటే కథ నచ్చాలి, అందులో తన పాత్ర నచ్చాలి। అలా అయితేనే ఆమె మూవీని ఓకే చేస్తుంది। చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొద్ది కాలానికే సాయి పల్లవి తన నటన డాన్స్ తో దక్షిణాదిలో అగ్ర హీరోలతో నటించి మంచి పేరు తెచ్చుకుంది। శివకార్తికేయన్ సాయి పల్లవి ప్రధాన పాత్రలో పోషించిన అమరన్ చిత్రం రిలీజ్ కు రెడీ అవుతుంది। దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది। రెండేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై కనిపించనున్నారు సాయి పల్లవి। పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు। ఈ చిత్రంలో మేజర్ ముకుంద వరదరాజ్ భార్య ఇందు రేబాకా వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు। ఇలాంటి ఒక భారత సైనికుడి బయోపిక్ లో నటించే అర్హత సాయి పల్లవికి లేదంటూ నెటిజన్లు తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు। అంతేకాకుండా నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణంలో కూడా సీతగా సాయి పల్లవి నటించడం ఒప్పుకోమంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు। దీనికి కారణం గతంలో వైరల్ అయిన సాయి పల్లవి పాత వీడియోనే। సాయి పల్లవి తన నటించిన విరాట పర్వ మూవీ ప్రమోషన్ సమయంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పటికీ తనపై నెగిటివిటీని వచ్చేలా చేస్తుంది। విరాట పర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఉగ్రవాదం గురించి సాయి పల్లవి కొన్ని కామెంట్లు చేశారు। భారత్ పాకిస్తాన్ సైన్యం గురించి ఇరు దేశాల ప్రజల దృక్పథంపై ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు। అమరన్ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే మరోసారి సాయి పల్లవి వీడియో వైరల్ అవుతుంది। ఆ వీడియోలో హింస గురించి సాయి పల్లవి చెప్పుకొచ్చింది। పాకిస్తాన్ లో ఉండే మనుషులు భారత సైనికులను టెర్రరిస్ట్ గ్రూపులా భావిస్తారని, కానీ మనకు పాకిస్తాన్ సైన్యం టెర్రరిస్టులా కనిపిస్తుందని సాయి పల్లవి తెలిపింది। అలా అందరిలో అభిప్రాయాలు మారుతూ ఉంటాయని, అసలు ఈ హింస అంతా ఎందుకు అర్థం కాదంటూ సాయి పల్లవి తన అభిప్రాయం చెప్పుకొచ్చింది। అప్పటి వీడియో వైరల్ అవడంతో సాయి పల్లవిపై నెగిటివిటీ అమాంతంగా పెరిగిపోయింది। భారత్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఒకటేనా అంటూ నెటిజన్లు సాయి పల్లవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। పాకిస్తాన్ సైనికులు అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి అమాయకులైన భారతీయులపై దాడులు చేస్తున్నారని, భారత ఆర్మీ ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదని అంటున్నారు। ఇండియా పాకిస్తాన్ ఆర్మీలను ఒకటే అనేలా పోల్చడం తగదని సాయి పల్లవిని విమర్శిస్తున్నారు। ఇప్పుడు మేజర్ ముకుంద్ బయోపిక్ అమరన్లో ఎలా నటిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు। మూవీలో తన పని తను చేసుకుంటూ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తం చేసినా కూడా తనపై ఇంత నెగిటివిటీ చూపించాలా అంటూ సాయి పల్లవి వాపోతున్నారు। ట్విట్టర్లో బాయ్కాట్ సాయి పల్లవి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం వల్ల అమరన్ మూవీపై ఎఫెక్ట్ పడుతుందేమోనని సాయి పల్లవి భయపడుతున్నారు। చిత్ర పరిశ్రమలోని హీరో హీరోయిన్స్ అంటే ఫ్యాన్స్ కు ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు। సెలబ్రిటీలుగా గుర్తింపు ఉన్న వారు ఏం మాట్లాడినా ఏం చేసినా ఫ్యాన్స్ తో పాటు ప్రజలు గమనిస్తారు। అందుకే వారు ముఖ్యంగా దేశం దేశ భద్రత అంశాల్లో ఆచితూచి స్పందించాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నా ఎదుటి వారికి నొప్పించినంత వరకు మాత్రమే వారి స్పందన ఉండాలని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు।